క్రిస్మస్ టైంలో దైవచనులు ఒక పిలిపించారు, మీ పాత బట్టలు అంటే చిరిగిపోయినవి, ఎలుకలు కొట్టేసినవి, ఎందుకు పనికిరానివి అవి కాదు, కొంచెం ఇతరులు వేసుకోవడానికి మంచిగా ఉన్న డీసెంట్ క్లోత్స్ చక్కగా ఉతికి అవకాశం ఉంటే ఐరన్ చేయించి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి పంపించండి, ఇక్కడ పేద ప్రజలకు మేము పంచుతామంటే ఎట్లా వచ్చాయో చెప్పలేమండి. బాతికి డ్రమ్ముల పైన నిండిపోయాయి, బట్టలు పొంగి పొర్లి ప్రవహించేశాయి. ఇప్పటికీ చాలా మంది అడుగుతారు మా దగ్గర బట్టలు ఉన్నాయండి పంపించమంటారా, ఎందుకంటే ఇచ్చుటలో ఉన్న ఆశీర్వాదం వాళ్ళకి అర్థమైంది కాబట్టి, ఇచ్చుటలో ఉన్న సంతోషం వారికి అర్థమైంది కాబట్టి దేవుని కొరకు ఇవ్వాలని తాపత్రయం. సారెపతు విధవరాలు ఇచ్చింది. గలతీ పత్రిక 6:9-10 చదువుకొని ముగించుకుందాం. చూడండి, గలతీ పత్రిక 6:9-10. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చే